చేసుకోవచ్చు. అంటే మీరంతా గుర్తు పెట్టుకోవాల్సి, ఒక ప్లంబర్ కావాలన్నా, ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా, మీ ఇంట్లో ఉండే ఒక మోటార్ వెహికల్ రిపేర్ కావాలన్నా, ఆటో పోయినా అవన్నీ కూడా ఇస్తే ఇమ్మీడియట్ గా రిపేర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మనుషులు పంపిస్తానే మీ అందరికీ తక్కువ రేటుతో ఇమ్మీడియట్ గా వస్తుంది. ఇందుకే మళ్ళా ఒకటి ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్ అన్ని కూడా క్లియర్ చేపిస్తా, అది కూడా టాప్ ప్రయారిటీ అయిపోతాయి. అంత మునుపు ఇన్సూరెన్స్ కడితే మీకు అది వచ్చేది కాదు. తిప్పి తిప్పి అవస్థ పెట్టే వాళ్ళు, ఈసారి అది లేకుండా ఆ పని కూడా చేస్తాను. ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు ఆలోచించుకోవాలి, అందరి దగ్గర ఇన్సూరెన్స్ లేని బండ్లకి ఏం చేయాలో ఆర్థిక సహాయం కూడా చేస్తాను, అది కూడా నేను ఆలోచిస్తాను. రెండోది, మీరు ఇంట్లో చాలా వస్తువులు పోయినాయి, అవన్నీ రికార్డ్ చేసి పెట్టండి. ఈ రోజు నుంచి మా ఆఫీసర్లు మీ దగ్గరికి వస్తున్నారు, అన్ని రికార్డు చేసుకుంటాం. మళ్ళీ మామూలుగా నిలదొక్కునే వరకు మీకు అండగా ఉంటా, కాస్త చిన్న చిన్న షాపులు పోయినాయి, దోపుడు బండ్లు పోయినాయి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. కానీ ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, మీ దగ్గర ఫోన్లు పెట్టుకొని నేను ఏదైనా ఒకటి అడిగితే మీరు సమాధానం చెప్పడం లేదు. కొంతమందికి తెలియడం లేదు, కొంతమంది తెలిసినా బిజీగా ఉన్నారు. నేను ఎందుకంటే పూట పూటకు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు పంపించిన భోజనం నాణ్యంగా ఉందా అని అడుగుతున్నా, ఆఫీసులు బాగా పనిచేశారని అడుగుతున్నా, అదే మరి మీ ప్రాంతంలో ఇంకా నీళ్లు ఉన్నాయని అడుగుతున్నా. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు సమాచారం ఇస్తే మా కంట్రోల్ రూమ్ నుంచి మా అధికారులకు చెప్పి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ యొక్క సర్వేలన్నీ నేను చేస్తున్నాను, అది కూడా మీరు చేయండి. రెండోది కూడా ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పుడు మీకు సెల్ ఫోన్ ఉంది, మీ సెల్ ఫోన్ ని మీరు వాడుకునేది ఇప్పుడంతా ఫోటోలు తీసుకోవడానికి వాడుతున్నారు, వీడియోలు తీయడానికి వాడుతున్నారు, లేకుంటే మీరు మాట్లాడాలంటే మాట్లాడుతున్నారు. కానీ ఆ సెల్ ఫోన్ తో ఇంకా చాలా పనులు చేయొచ్చు మీకు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ వల్ల మీరు చాలా పనులు చేయొచ్చు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకప్పుడు సెల్ ఫోన్ కావాలా వద్దంటే చాలా మంది నెగతాళి చేశారు సెల్ ఫోన్ భోజనం పెడుతుందని. ఇప్పుడు ఆ సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయి, భార్య భర్తకు ఉన్నాయి, కొడుకుంటే కొడుకుంది, ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి ఉంది, అయితే చిన్నపిల్లలకు కూడా వచ్చింది. కానీ ఆ సెల్ ఫోన్ ఉపయోగించుకోవడంలో మాత్రం మీరు పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా పని చేయాలంటే మీకు సమయం ఉన్నప్పుడే పని చేసుకునే అవకాశం వస్తుంది. ఎవరైనా కానీ పనికి కావాలి అని మెసేజ్ పెడితే వాళ్ళకి అవసరమైనప్పుడే మనుషులు వస్తారు. ఉదాహరణ చెప్తున్నా, ఒక మంగళతను కావాలంటే ఒకప్పుడు షాపు పోవాలి, ఆయన టైం ఉన్నప్పుడు మీరు వెయిట్ చేయాలి పోయి అక్కడికి. ఇప్పుడు అవసరం లేదు, మీరు ఆన్లైన్ లో మెసేజ్ పెడితే బార్బర్ మీ ఇంటికే వస్తాడు, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడే వస్తాడు. అంటే ఇప్పుడు ఆయనకు కూడా ఒక లాభం, ఇంట్లో షాపు పోయే పని లేదు, ఇంట్లో నుంచి స్కూటర్ వేసుకుంటాడు, ఎవరికి అవసరమైతే వాళ్ళ ఇంటికి పోయిన చేసి మళ్ళా ఇంటికి వస్తాడు. ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు, ఒకప్పుడు ఫుల్ టైం డ్రైవర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు డ్రైవర్లు కూడా 2 గంటలకే వస్తారు, 3 గంటలకు వస్తారు, 4 గంటలు పార్ట్ టైం పనిచేస్తారు. అలాంటి సిస్టమ్ అంతా ఆన్లైన్ లో వచ్చేసింది. అందుకనే మీరందరూ గుర్తు పెట్టుకోవాలి, మా ఆడబిడ్డలు ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో ఉంటారు, ఏం పని చేయాలో తెలియకుండా వంట పనికే పరిమితం అవుతారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు 3 గంటలు కంప్యూటర్ లో పనిచేస్తే 20,000-30,000 రూపాయలు సంపాదించుకోవచ్చు భగవాన్తో సమానంగా. అలాంటి ఎకానమీకి నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి, ఒక క్రైసిస్ ఒక సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ రోజు నేను సంక్షోభం నేను భయపడిపోయింటే నేను ఏమీ చేసేవాడిని కాదు.
మీరు ఒకసారి కోప్పడ్డారు నా మీద. ఎందుకు కోప్పడ్డారని? మీ కష్టాల్లో తిండి రాకపోతే బాధపడ్డారు. నేను మా ఆఫీసులకు ఒకటే మాట చెప్పాను, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఆవేశంలో ఉన్నారు. వాళ్ళని ఆదరించండి. వాళ్ళందరినీ ఒకసారి కోప్పడినా తిట్టినా మీరు వాళ్ళకు సమాధానించని చెప్పి ఆ కార్యక్రమం చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ కానీ నేను చెప్పిన పనులన్నీ మీరు ఫాలో అయితే మీ జీవితం సుఖమయమవుతుంది. మీకు అన్ని కూడా వస్తువులు ఆన్లైన్లోనే చేసుకునే పరిస్థితికి వస్తారు. నేను ఇచ్చే డబ్బులు కూడా చాలా సిస్టమేటిక్గా ఇస్తాను. నేనేదో ఈ వరదల విషయమే మాట్లాడడం లేదు, ఈ వరదల విషయాన్ని ఆధారంగా చేసుకుని మీ జీవితాల్లో మళ్ళీ బాగుపడడం కోసం ఏమేం చేయాలో నేను చేస్తాను. అది చేస్తాను. ఆ తమ్ముడు ఏదో పెద్ద ఎగిరి పడుతున్నాడు, ఏం మాట్లాడుతుంది. కొన్ని ఆలోచనలు ఎట్టుంటాయంటే, మంచి వరదలున్నాయి, మంచి వరదలుంటే ఒకరోజు నేను వినండి వికలాంగురాలు, ఆ అమ్మాయి వరదలు దాటుకొని వస్తా ఉంది. నేను నిలబెట్టి అడిగాను, ఏమమ్మా ఎక్కడికి పోతున్నావు అన్నాను. సార్ బంధువులింటికి వచ్చాను, మా ఊరు పక్కన, ఈరోజే లాస్ట్ డేట్ అన్నారు పెన్షన్ తీసుకోవడానికి, కాబట్టి నేను పెన్షన్ కోసం పోతున్నానని. అంటే ప్రాణం కూడా లెక్క పెట్టుకోకుండా వరదల్లో పెన్షన్ కోసం వెళ్ళింది. ఆ విషయం నేను చెప్పారు కానీ చాలా మందికి అర్థం కావడం లేదు. పెన్షన్ రాకపోతే, ఈ నెల రాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు. ఎవరికి ఆలోచన వద్దు, చేసే బాధ్యతమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది తొందరలోనే. బాగా చేస్తున్నారు సార్, మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. మీరు బాగుంటే మేము విజ్ఞాన యూనివర్సిటీ స్టూడెంట్ సార్. లాస్ట్ వీక్ వెన్స్డే నుండి మేము కంటిన్యూస్ గా 10 బస్సెస్ లో వర్క్ చేస్తున్నాం సార్. రేపు నుండి సర్వే వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ 86 వార్డ్ మొత్తం కిట్స్ కూడా రెడీ చేస్తున్నాం సార్ డ్రెస్సెస్ ఇవ్వడానికి. మేము కిట్ లో ఒక 7 ఐటమ్స్ ఇంక్లూడ్ చేసి మొత్తం అంతా రెడీ చేస్తాం సార్. ఆ కిట్స్ కూడా వస్తే అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. కంటిన్యూగా 1 వీక్ నుంచి చెప్పినట్టు ఇక్కడ షేక్ జానీ ఎంఏ ఎకనామిక్స్, వీళ్ళు ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు తమ్ముడు. దీనికోసం నేను వర్కౌట్ చేస్తున్నా. వీలైతే ఇక్కడి నుంచే మీరు పనిచేసుకున్నట్టుగా వర్చువల్ వర్కింగ్ కూడా కొన్ని స్టేషన్లు పెట్టిస్తాం. తద్వారా మీ ఇంటి దగ్గర నుంచి కానీ ఈ కాలనీ నుంచి పనిచేసే అవకాశం ఇప్పిస్తాం. అంత లోపల ఇలాంటివి ఏమన్నా ఉంటే దానికి కూడా వర్కౌట్ చేసి జాయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.